విశాఖ జిల్లా బమ్మిడికల్ లద్దు అక్రమంగా నిర్వహిస్తున్న బాక్సైట్ తవ్వకాలను తక్షణమే ఆపివేయాలని ప్రతిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వరపుల రాజా అన్నారు. ఈ సందర్భంగా వరపుల రాజా గిరిజనులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ రిజర్వ్ ఫారెస్ట్లోని అనేక చెట్లు నరికి అక్రమంగా రోడ్డు వేశారని, అనుమతులు లేకుండా తవ్వకాలు నివసిస్తున్నారని, తక్షణమే వీటిని ఆపివేయాలని, లేని పక్షంలో భారీ స్థాయిలో ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని రాజా అన్నారు. గిరిజనులు దేవుడు మాట్లాడుతూ మా గిరిజనులు చాలా అమాయకమైన ప్రజలు అని, ఈ బాక్సైట్ తాలూకాల వల్ల రోడ్డు పక్కన ఉన్న అనేక జీడి మామిడి చెట్లు పాడైపోతున్నాయని దేవుడు అన్నారు. ఇప్పటి శాసనసభ్యులు ఎన్నికల సమయంలో మా గ్రామానికి వచ్చినప్పుడు గిరిజన సమస్యలపై పోరాడతామని, మాకు మాట ఇచ్చి ఎన్నికలు అయిన తర్వాత కనీసం మేము ఎలా ఉన్నామని కూడా పట్టించుకోలేదని అన్నారు. ఫారెస్ట్ వేసుకుంటే మీకు ఎలా వస్తాయి డబ్బులు అని అడిగారు. అడిగితే పోని ఫారెస్ట్ పరంగా పోయింది కనుక మాకు డబ్బులు అడగట్లేదు. ఇలా కష్టపడి తోటలు పెంచుకున్నాం కాబట్టి చెట్టుకు వచ్చి ఒక 1000 రూపీస్ ఇవ్వండి అని అడిగినా కూడా 1000 రూపీస్ కూడా ఇవ్వడానికి కూడా వాళ్ళు కొంచెం వెనకడారు. అలాగే కొంచెం మందికి ఇచ్చారు. కొంచెం మందికి అడిగితే ఇచ్చేస్తాం లేదంటే ఇస్తాం తర్వాత అని పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారు. అది ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. పాపం వాళ్ళకి నష్టపరిహారం జరిపించాలని తెలుగుదేశం పార్టీ నాయకులకి హెల్ప్ చేయమని అడుగుతున్నాం. ఆర్థిక పరంగా కూడా చాలా వేకెన్సీ ఉన్నా కూడా మేము చదువుకొని ఎంబీఏ బీఈడీ చేసుకుని కూడా అలా ఆగిపోయాము. ఎందుకంటే మాకు ప్లేన్ ఏరియా తెలియట్లేదు, అలానే ఏజెన్సీ కూడా తెలియట్లేదు. అలానే ఏజెన్సీ పరంగా వచ్చే ఏలాంటి రైట్స్ మాకు అందట్లేదు. ఎందుకంటే మాకు ఏజెన్సీ పరంగా మాకు హక్కులు కావాలి అని అడుగుతూ మీరు ప్లేన్ ఏరియా
ఇస్తామమ్మా మేమేలా ఇస్తాం మీకు అని ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి. ఇప్పుడు మాకు 559 గ్రామాలు మాకు గత 1 మంత్ లాస్ట్ ఇయర్ లాస్ట్ మంత్ లోనే కాగినట్లు ధన్య చేస్తాం. మాకు ఐటీడీఏలో కలపండి 59 గ్రామాలు. ఎందుకంటే మాకు ఏజెన్సీ నుంచి వచ్చే ఎలాంటి రైట్స్ కానీ వెహికల్స్ కానీ మాకు ఉండట్లేదు. కనీసం అక్కడ కలిపితే మాకు ఇవాళ మోసం చేయడానికి కూడా అవకాశాలు ఎక్కువ శాతం మేమే ఇచ్చాం. ఈ రోజున ప్రతిపాటి నియోజకవర్గం శాసన సభ్యులు అయిన శ్రీ పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గారు రోడ్లు లేనప్పుడు కూడా అక్కడ పైకెక్కారండి. దబ్బాది గ్రామస్తులను మా సారాగే గ్రామస్తులను కూడా మీకు రోడ్డు వేస్తాను అది వేస్తాను ఇది వేస్తాను అని చెప్పేసి మోసం చేశారు. కరెక్ట్గా రోడ్డు వేశారు. దేనికి వేశారు? అది మైనింగ్ మాది, మా గిరిజన హక్కుల్ని ఆరిస్తున్నారు. దానికోసం మాట్లాడితే మా మీద చాలా మంది మీద ఆడవాళ్ళ మీద దౌత్యాన్ని చేశారు. దానికోసం నేను కేసుకెళ్తే కూడా దాన్ని కదా కట్టివాళ్ళు కూడా లేదు. ఇలాగా గిరిజనుల్ని నమ్మించి మోసం చేసిన ఈ ప్రభుత్వం, వాస్తవంగా చెప్తున్నాను, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ శాసనసభ్యులు కనీసం గెలిచిన తర్వాత ఒక్క రోజైనా మా గిరిజనుడు ఏమయ్యాడని వచ్చాడా? ఈ మైనింగ్ ఎవరల్లో జరుగుతుంది? అక్రమ కేసులా? మళ్ళీ మా ఊళ్ళ మీద మాట్లాడడానికి శాన్స లేదు. పారస్ట్ ఇంత కొడేశారు. ఈ చెట్లు చూడండి, ఫారెస్ట్ ఆఫీసును అడిగితే నేను పెట్టిన ఆర్టీఏ, ఫారెస్ట్ ఆఫీసును అడిగితే నీకటి పని ఇలా ఉందండి. ఇది సార్ మా గిరిజనుల బతుకు. మాట్లాడే హక్కు లేదు మాకు, మాట్లాడే హక్కే లేదు. నిర్ణయించే శక్తి మాకు లేదు. ఆ శక్తిని ఇస్తాం, ఆ శక్తిని ఇస్తాం. ఈ ఒక్కరోజంటూ మాకంటూ ఒక శక్తిని ఇచ్చే అవకాశం మళ్ళీ వస్తే కనుక ఒరిపుల రాజా గారికి శక్తినిస్తాం, శక్తినిస్తాం. మాట్లాడే హక్కును మేము తెచ్చుకుంటాం గిరిజన తరఫు నుంచి. జై ఆదివాసి. మా భూములు పక్కన రోడ్డు పక్కన భూములు పాడైపోయాయి. పంటలు సరిగా పండలేదు, నీటి తోటలు పోయాయి. దాని నష్టపరిహారం ఇచ్చింటారని కోరబారుస్తున్నాను.